మెగాస్టార్ చిరంజీవి నటించిన సై రా నరసింహారెడ్డి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ముఖ్యంగా చారిత్రాత్మక కథ నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే విజయవాడలో ఈరోజు అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల సమయం నుంచి కూడా చాలా థియేటర్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఇప్పుడే ఈ సినిమా చూసి చాలామంది ప్రేక్షకులు కూడా బయటకు వచ్చారు. సరే చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? అయితే మెగాస్టార్ నటనకి విశ్వరూపం అని చెప్పి చెప్పొచ్చు. మరి 64 ఏళ్ల వయసులో ఆయన చేసిన విన్యాసాలు మరి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అందరినీ అలరింపజేసిందని చెప్పి, మరి ఈ దేశానికి 1840 ఏళ్ళలో సై రా నరసింహారెడ్డి ఆ పాత్రని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రని మరి సై రా నరసింహారెడ్డిగా మరి చిరంజీవి గారు ఎంతో అద్భుతంగా నటించారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి, అలాగే చిత్రంలో పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమా అఖండ విజయం సాధించిందని చెప్పేసి మేము ఈ విధంగా మేము తెలియజేస్తూ, అలాగే చిరంజీవి గారి కీర్తిని అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకునెళ్లే దిశగా మా మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎట్లా ఉంది చారిత్రక కథ నేపథ్యంలో? చాలామంది ఎన్నో ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. ఎందుకు బాహుబలి టైప్ అన్ని అంచనాలకి, అంటే దీంట్లో బాహుబలికిను ఈ సినిమాకి అసలు సంబంధం లేదు. ఈ సినిమా చారిత్రాత్మక సినిమా, ఒక స్వాతంత్ర సమరయోధుడి సినిమా. ఆ సినిమాని తెరకెక్కించడంలో అన్ని రంగాల్లోనూ ఈ సినిమా ఆసక్తికరంగా ఉందని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఇంతమంది స్వాతంత్ర సమరయోధులు ఎలా ఉన్నారో ఇంతమంది తెలియదు. ఈ సినిమాలో ఎక్కడా కూడా ఆ పాపకాన్ని ఎక్కడ తీయకుండా చాలా చాలా క్లారిటీగా తీశాడు చిరంజీవి గారు. ఈ విధంగా నటిస్తారని మేమంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ నెగిటివిటీ అసలు ఆ ఉయ్యాల వారు నరసింహారెడ్డి గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆ పాత్ర ఆయన ఇమిడి పోయి ప్రజలకి సందేశం ఇచ్చారు, చాలా బాగా చేశారండి. సినిమా ఈ రోజున మన మోహన్ దాస్ కరమ్చంద్ గారి జయంతి సందర్భంగా మొదటిగా ఆయనకి నివాళులర్పిస్తూ ఈరోజు మా సై రా నరసింహారెడ్డి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో మా మెగాస్టార్ చిరంజీవి గారి నటన అత్యద్భుతంగా ఉంది. నా భూతం నా భవిష్యత్ ఈ నటన మాత్రం. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన పదుల వయసులో చేసినట్టుగా నటన నటించారని చెప్పి చేసుకుంటున్నాం. జై చిరంజీవి, జై మెగాస్టార్. ఇది ముఖ్యంగా సై రా నరసింహారెడ్డి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించిందని, ఎక్కడా కూడా నరసింహారెడ్డి జీవిత కథను ఎంతో చక్కగా వివరించారని చెప్పి ఈరోజు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రికార్డు కూడా సాధిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో స్టేజ్ తో వరప్రసాద్ దేవేంద్ర జ్యోతి విజయవాడ నుంచి.